దీనికి కూడా ఎలక్షన్స్ తో లింక్ పెట్టారంటే మాత్రం నాకు ఇంకా నేనేం చేయాలో తెలియదు. అటెండెన్స్ లేకుండా జీతాలు ఇవ్వకండి, అటెండెన్స్ లింక్ తో జీతాలతో లింక్ చేయండి అనేసి 2020లో నవీన్ సార్ ఉన్నప్పుడు ఒక సర్క్యులర్ ఇచ్చారు. కానీ ఫాలో అప్ గా షణ్మోహన్ ఉన్నప్పుడు, తర్వాత లక్ష్మి ఉన్నప్పుడు అందరూ కూడా సర్క్యులర్స్ వచ్చేసి రెగ్యులర్ గా ఇస్తున్నారు. కానీ దిస్ ఇస్ ద సిచ్యువేషన్, ఫిబ్రవరిలో సిచ్యువేషన్ ఇది. మనకి టోటల్ ఇప్పుడు సపోజ్ అల్లూరి సీతారామరాజు తీసుకుంటే 3,250 మంది ఎంప్లాయీస్ ఉంటే, దాంట్లో 1714 మంది యావరేజ్ గా నెలంతా అటెండెన్స్ వేయలేదు. అంతేనా, నెలంతా అటెండెన్స్ వేయలేదు. మిగతా వాళ్ళంతా మ్యూట్ చేసుకోండమ్మా. ఇన్ టైమ్ పంచింగ్, ఎంటర్ అయ్యేటప్పుడు పంచింగ్, 53% మెంబర్స్ వాళ్ళు అటెండెన్సే మార్చలేదు. ఓకే అల్లూరు సీతారామరాజు, ఓకే అది డ్రైవర్, అది ఏజెన్సీ ఏరియా, నెట్వర్క్ ఉండదు, అవన్నీ తీసేస్తే అల్లూరు సీతారామరాజుని పక్కన పెట్టండి. నెక్స్ట్ అనకాపల్లి, అనకాపల్లిలో ఇష్యూ లేదు. 28% ఆఫ్ ది స్టాఫ్, 1210 మంది అవుట్ ఆఫ్ 4372 దే హావెంట్ మార్క్ అంటే ఇది యావరేజ్ అనమాట. ఐమ్ టేకింగ్ అవుట్ ఎవడైతే ఎవడు చేయలేదు, అసలు నెలంతా మార్క్ చేయని వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ లిస్ట్ తీసుకుంటాను. వీఆర్ గోయింగ్ టు టేక్ ఇనిషియేటివ్ సివియర్ యాక్షన్ అగైన్స్ట్ దెమ్. అటెండెన్స్ లేకుండా మీరు జీతాలు ఎట్లా ఇస్తున్నారు వాళ్ళకి? 28% ఇన్ అంటే ఎంట్రీ పంచ్ లేదు. అండ్ తర్వాత చూస్తే ఎగ్జిట్ పంచ్ చూడండి, అసలు అరౌండ్ 57% ఆఫ్ ది పీపుల్ అసలు ఎగ్జిట్ అంటే వస్తున్నాడు, ఉదయాన్నే వచ్చి అటెండెన్స్ వేసి వెళ్ళిపోతున్నాడు, వాడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. 57% అంటే హైయెస్ట్ చూసుకోండి అక్కడ, అదర్ దాన్ అల్లూరు సీతారామరాజు హైయెస్ట్ వచ్చేసి నెల్లూరు. నెల్లూరా, సత్యసాయి, సత్యసాయి నెల్లూరు కూడా. సత్యసాయిలో 66% మంది, సారీ, సత్యసాయిలో 60% మంది ఉదయం వస్తున్నారు. దాంట్లో ఉదయం వచ్చిన వాళ్ళలో 21% మంది అసలు ఆఫీస్కే రావట్లేదు సత్యసాయిలో. అండ్ 66% మంది వచ్చేసి అంటే 28% మెంబర్స్ దే ఆర్ నాట్ ఎట్ ఆల్ కమింగ్ టు ఆఫీస్ అండ్ నాట్ బోదరింగ్ అబౌట్ పంచింగ్ దేర్ అటెండెన్స్. దాంట్లో 2130 అంటే ఇట్ అకౌంట్స్ 1274, దాంట్లో 3012 మంది, మిగతా వాళ్ళ 3012 మంది ఎగ్జిట్ పంచ్ లేకుండా వెళ్ళిపోతున్నారు. అంటే ఉదయాన్నే వస్తున్నాడు 10:30కి, వాడు అటెండెన్స్ మార్క్ చేసుకుంటున్నాడు, ఇంక వెళ్ళిపోతున్నాడు. ఏం జరుగుతుంది? ఇంత లక్షల కోట్లు పెట్టేసి 126,000 మందిని రిక్రూట్ చేసి గవర్నమెంట్ వాళ్ళకు మంచి కన్సిడరబుల్ మంచి జీతాలు ఇచ్చేసి, వాళ్ళు కూర్చోడానికి ఒక ఆఫీస్ ఇచ్చేసి, అన్ని ఫెసిలిటీస్తో ఇస్తే అటెండెన్స్ మార్క్ చేయడానికి బద్ధకం? అంటే వస్తే చేస్తారు, ఎందుకంటే ఈ మిగతా వాళ్ళు చేసేవాళ్ళందరూ పిచ్చోళ్ళు కాదు కదా. వీళ్ళు ఆఫీస్కి వస్తే ఏముంది, వస్తే ఒక బుట్ట నెల ఆడ పెట్టిపోవడానికి. మా అనకాపల్లి రెస్పాండ్ కండి, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఆఫీసర్. ఇది ఫిబ్రవరి సినారి, చెప్పమ్మా. నమస్తే సార్. సార్ యాక్చువల్ గా తమరు చెప్పింది కరెక్టే సార్, మేము కూడా రివ్యూ చేస్తూనే ఉన్నాం సార్. బట్ ఏంటంటే అటెండెన్స్ ఉన్నా లేకపోయినా సాలరీస్ జనరేట్ అయిపోవడం వల్ల మేము ఎవరికి కూడా కంట్రోల్ చేయలేకపోతున్నాం సార్. ఎంత చెప్తున్నామో ఆ సర్క్యులర్ ఎవ్రీ మంత్ షేర్ చేస్తున్నామో, ఎంపీడీ వాళ్ళు చెప్తున్నాము కానీ, బట్ ఎవరు దాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోవట్లేదు సార్. అటెండెన్స్ పంచాయత్ సెక్రటరీ మీ కంట్రోల్ ఉండడమ్మా? లేదు సార్, డిపిఓ కంట్రోల్ ఉంటారు. రెండు, సెకండ్ థర్డ్ బీఆర్ఓలు సర్వేయర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు సార్. మన సిబ్బంది ఒక నెల మీరు సార్, మా సెక్రటరియేట్ లో ఒక రఫ్ గా మా జిల్లాలో ఎంతమంది అస్సలు అటెండెన్స్ మార్క్ చేయలేదు, ఆ లిస్ట్ కావాలి అని అడిగితే మీరు తీసుకోలేరు? మీ దగ్గర నుంచి మీరు జనరేట్ చేసుకోలేరు వాళ్ళు? చేసి ఎప్పుడమ్మా బిల్లులు పోయేది? 24 తారీఖు కదా బిల్లులు వెళ్ళేది. అవును సార్. 23 తారీఖు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేసి ఎంతమంది అసలు అటెండెన్స్ కాలేదు, ఎంతమంది ఏంటి ఈ స్టాఫ్ అనేసి తీసేసేసి, ఇది పరిస్థితి, వీళ్ళకి శాలరీ జనరేట్ చేయొద్దు అనేసి డిపిఓకి ఎవరికి పంపిస్తే వాళ్ళు కాదంటారా మీకు? మళ్ళీ మున్సిపల్ కమిషనర్స్ కి డిపిఓస్ పంపిస్తే మీ రిపోర్ట్ పక్కన పడేస్తారా? ఆ రకంగా లెటర్ అయితే పెట్టలేదు సార్, బట్ తమరు ఇచ్చిన సర్క్యులర్ మాత్రం ఎవ్రీ మంత్ షేర్ చేస్తున్నాం సార్. అటెండెన్స్ మీరు లీనియంట్ ఉన్నారు కాబట్టి రావట్లేదు. ఇప్పుడు ఐఎమ్ టేకింగ్ అవుట్ తీసారా? అదేమన్నా తీసారా? మేము టేకింగ్ అవుట్ అంటే ఈ లాస్ట్
మూడు నాలుగు నెలల్లో అస్సలు రాని మహానుభావులు ఉంటారు కదా, అటెండెన్స్ మార్క్ కాకుండా జీతాలు తీసుకున్న లిస్టులు తీపిస్తున్నాం మేము. ఒక్కడు అంటే ఇస్ ఇస్ ద వే. ఇప్పుడు చూడండి 53 అంటే దాదాపు 22% మంది అసలు 122 మంది ఆఫీస్కి రావట్లేదు. 154 మంది ఉదయం వచ్చి ఆఫీస్ కి వాడు అటెండెన్స్ వేసుకుని ఆ లార్డ్ లాగా వెళ్ళిపోతున్నాడు అంతే. అంటే వినడానికే చాలా ఇదిగా ఉందమ్మా, ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఇంత మందికి ఉద్యోగాలు ఇచ్చి ఇంత చేసిన తర్వాత దీనిక. ఈ మంత్ తమ చెప్పినట్టుగా లెటర్ పెడతాను సార్, రిటర్న్ గా లెటర్ పెట్టి ఆఫ్ చేయమని. టుడే ఇస్ May 24th, ఇంకా బిల్ స్టార్ట్ అవుతాయేమో, ఇంకా స్టార్ట్ అవుతాయేమో, ఇమీడియట్ గా మీరు తీసుకోండి. లాస్ట్ మంత్ లో ఎవరెవరైతే 10 రోజుల కంటే ఎక్కువ ఆబ్సెంట్ అయ్యారో వాళ్ళందరూ జీతం, అంటే మీరు ఇది చేసుకోండి 100%. ఎవరైతే పని చేయలేదు వాడి జీతం ఆపేసేయండి. ఏం కాదు, ఇంకేముంది పని చేయకుండా జీతం తీసుకోవడానికి, జీతం ఇవ్వడానికి గవర్నమెంట్ ఉండేది. హెడ్ ఆఫీస్ లో మా స్టాఫ్ ఎవ్వరూ మిస్ గారు రోజు వస్తారు. ఒక గంట లేట్ కావాలన్నా కానీ నాకు పర్మిషన్ అడుగుతారు సార్, మాకు గంట లేట్ గా వస్తాం అనేసి. అండ్ ఈవెన్ దో ఇప్పుడు కంపేర్ టు ఏమంటారు, ఒక 6 మంత్స్ కంటే ముందు పని తక్కువ ఉన్నా కానీ విసిట్ టిల్ 6:30 వరకు ఆఫీస్ లోనే ఉంటారు అందరు. ఫిబ్రవరిలో ఈ సిచ్యువేషన్, నెక్స్ట్ మార్చిలో చూడండి 23% పంచింగ్ అయింది ఎంట్రీ, 23% మంది రాలేదు అసలు అటెండెన్స్, 56% మంది అసలు సేమ్ ఏప్రిల్ గ్రా ఏప్రిల్ సేమ్. అంటే ఈ 22-23 మంది కామన్ అనమాట, వాళ్ళకి అలవాటు అయిపోయింది. అంటే సేమ్ పర్సన్స్ ఉంటారు, డేటా అనాలిసిస్ చేపిస్తాను నేను, సేమ్ పర్సన్స్ ఉంటారు. ఏం కాదు, ఏమైంది, పోయిన నెలలో రాలేదు, ఈ నెలలో ఎందుకు ఎందుకు రావాలి, నా జీతం నాకు పడుతుంది కదా. నెక్స్ట్ మే చూడండి, ఇప్పటికి 25% మంది పెరిగింది. బిఎల్ఓ డ్యూటీ చేసిన వాళ్ళకి సెక్రటరేట్కి వెళ్ళొద్దు అనేది ఇది ఉందా వాళ్ళ పని, సెక్రటరేట్ లోనే కదా మరి. అంటే ఓన్లీ నాకు తెలిసి ఆ బిఎల్ఓ డ్యూటీ వేయడం వల్ల కొంచెం అటెండెన్స్ పెరిగింది అనిపిస్తుంది. బిఎల్ఓ డ్యూటీలు వేసిన వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ది టైమ్ వీళ్ళు తహసీల్దార్ ఆఫీసులకే పిలిపిస్తున్నారు సార్. రోజు ఏదో ఫారాలు పట్టుకురామా తహసీల్దార్ ఆఫీసులకి రప్పించడం వల్ల ఎక్కువగా హెడ్ క్వార్టర్ లో నివాసం ఉన్న వాళ్ళు అలా అలా వెళ్ళిపోతున్నారు సార్ డైరెక్ట్ గా. అన్ని అది రోజు వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు సార్, మమ్మల్ని ఎన్ని రోజులు పిలిపిస్తా ఉన్నారు, మాకు డిఏడిఏలు కూడా లేవని కంప్లైంట్ చేస్తా ఉన్నారు. బట్ మేమైతే ఏమి చేయలేకపోయాం సార్. మా దగ్గర సుమారుగా ఒక 1100-1200 మంది వరకు ఉన్నారు సార్ బిఎల్ఓ. బట్ వాళ్ళు వీళ్ళు ఒకటే తమ చెప్పినట్టు చెక్ చేస్తాం సార్, లిస్ట్ అవుట్ చేసుకుని తమకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. ఇప్పుడు 62% మంది ఇప్పుడు పంచింగ్ లేకుండా ఎట్లా వెళ్ళిపోతున్నారు, ఉదయం వస్తున్నారు ఒకసారి అటెండెన్స్ తెప్పించుకొని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చెప్తున్నాను కదా ఫస్ట్ స్లైడ్ లో ఉన్న లేకున్న అమౌంట్, ఎందుకంటే మనం సర్వీసెస్ ఇవ్వలేకపోవడానికి కారణం ఇదే. దీంట్లో ఎంతమంది డిఈఓస్ అంటే బస్ ఒక్క పని చేయండి, 100% ఎవరైతే అటెండెన్స్ ఫెయిల్ ఉంటారు కదా డిఈఓస్, ఎవరు డేటా ఎంట్రీ ఆపరేటర్స్, డిజిటల్ అసిస్టెంట్స్ ఉంటారు డిఎస్, వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి, వాడు 100% ఉండాలి కదా అక్కడ. వాళ్ళల్లో బిఎల్ఓ డ్యూటీ పడనాలు, బిఎల్ఓ డ్యూటీ పడనాలని తీయండి. బిఎల్ఓ డ్యూటీ డిఎస్ గురించి ఇచ్చారా, డిఏ ఫస్ట్ అందరినీ తీయండి. ఎవరెవరైతే 100% అబ్సెంట్ అయ్యారు అందరినీ తీయండి, అందరి లిస్ట్ తీయండి. అందరి లిస్ట్ తీసిన తర్వాత దాంట్లో బిఎల్ఓ డ్యూటీస్ ఉన్నాయని పక్కన పెట్టండి. ఇప్పుడు ఆవిడ చెప్పినట్టు ఎంఆర్ఓ ఆఫీస్ పిలుస్తుంటారు, పిలుస్తున్నాక ఉదయాన్నే వచ్చేసి పని చేసుకోవాలి కదా. ఇట్లా ఇంకొకటి కూడా ఇంకొక సినారియో కూడా చేయండి, మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోతారు కదా వితౌట్ పంచింగ్, దాంట్లో 100% ఎగ్జిట్ పంచ్ లేని వాళ్ళు కూడా తీయండి. వాడు ఇంకా తెలివైనాడు, ఉదయం వచ్చి నేను మార్క్ చేసుకుని పోతున్నా అనేసి. దిస్ ఈస్ వెరీ బ్యాడ్. అంటే బ్యాడ్ అనే పార్ట్ అంటే ఇది ఏంటంటే మానిటరింగ్ ఫెయిల్యూర్ అనమాట, ఇది నథింగ్ బట్ ఇది అంతే. ఎవరు మానిటర్ చేయట్లేదు మమ్మల్ని, ఏం కాదు, మేము గవర్నమెంట్ అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇఫ్ ఐ డోంట్ అంటే ఇప్పుడు ఇక్కడ హెడ్ క్వార్టర్ లో ఉన్నాడు కూడా, మేము హెడ్ క్వార్టర్ లో 2 రోజులు లేకపోతే జస్ట్ విల్ బి ఇన్ టెన్షన్. స్పెషల్ చీఫ్ సెక్రటరీ చెప్పకుండా మేము ఏమంటారు విజయవాడ నుంచి
నెల్లూరు కూడా పోం, ఫీల్డ్కి పోతున్నా కానీ మేము ఫీల్డ్కి వెళ్తున్నాం పర్మిషన్ తీసుకొని పోతాం. అట్లాంటిది ఇంతమంది మెషినరీ మీకు ఇస్తే, వాళ్ళు మెన్ అండ్ మ్యాన్ పవర్ ఇస్తే, వాళ్ళు ఎవరెవరు పని చేస్తున్నారు, ఎవరెవరు ఉంటున్నారు ఆఫీస్లో కూడా మీరు మానిటర్ చేసుకోవట్లేదు. నెక్స్ట్ ఇంతేనా, లాస్ట్ సైడ్ మీకు ఒకసారి చూసుకోండి ఇది సిచ్యువేషన్. హైయెస్ట్ వచ్చేసి ఎక్కువ నెల్లూరు కనిపిస్తుంది, నెల్లూరు సత్యసాయి కనిపిస్తుంది బాగా. ఫిల్మ్ మీరు అసలు ఎవరు రావట్లేదు. పొట్టి శ్రీరాములు నెల్లూరు చూడండి, 70% ఎగ్జిట్ పంచుకొట్టకుండా పోతున్నారు. ఆయన తర్వాత వచ్చే సత్యసాయి 74% ఎగ్జిట్ పంచుకొట్టకుండా పోతున్నారు. వాడికి ఒక నెల అలవాటు అయింది, వాడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తా ఉన్నాడు. మీరు కావాలంటే వెరిఫై చేయండి, ఫిబ్రవరిలో ఎవడైతే అటెండ్ అయి ఉన్నాడో వాడే మార్చి ఏప్రిల్ మేలో కూడా సేమ్ పర్సన్ ఉంటాడు. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ ఇమ్మీడియట్ గా ఇవాళ మీరు అది చేపించండి. ఈ 25 డేస్ లో ఎవరెవరైతే 100% అటెండెన్స్ పంచ్ చేయలేదో వాళ్ళందరూ జీతాలు ఆపండి, నో ఇష్యూ. ఏం కాదు, అటెండెన్స్ లేకుండా వాడికి వాడు ఏం పని చేయకుండా ఏం చేస్తుంటారు. వాళ్ళు డిజిటల్ అసిస్టెంట్స్ అయితే ఇంకొంచెం సీరియస్ గా తీసుకోండి. ఇంకొకటి కూడా చూడండి, బిఎల్ఓ డ్యూటీస్ ఉన్నవాళ్ళు అయితే కొంచెం ఆలోచించండి, ఎందుకంటే బూత్ లో కొంచెం పని ఉంటుంది కాబట్టి ఎలక్షన్స్ టైంలో. కానీ 13th తర్వాత వాడు కానీ కానీ ఒక్కరోజు కూడా పంచగా చేయకపోతే మాకు 13th or 14th తర్వాత యూ టేక్ ఇట్, యూ టేక్ యువర్ ఓన్ కాల్. గవర్నమెంట్ అయినా ప్రైవేట్ ఫర్మ్ అయినా ఊరికనే కూర్చోబెట్టో లేకపోతే ఇంట్లో కూర్చోబెట్టో జీతాలు ఇవ్వదు. మనకు ఒక సెట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చింది, ఆ రెస్పాన్సిబిలిటీస్ మనం ఫుల్ఫిల్ చేసిన తర్వాతే జీతం ఇస్తుంది. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? నెల్లూరు డిసి గారు సార్, నమస్తే సార్, రెస్పాండ్ సార్. చెప్పండి ఏం మీ జిల్లా సార్? డౌట్ ఏం లేదు సార్, ఇప్పుడు కొందరు చెప్పిన అనాలసిస్ చూసాం సార్, సార్తో మాట్లాడి వెంటనే రేపే ఒక మెమో ఇష్యూ చేయిస్తాం సార్. ఖచ్చితంగా రేపటి నుంచి ఇన్ అండ్ అవుట్ పంచ్లు చాలా క్లోజ్గా మానిటర్ చేస్తాం సార్, అలాంగ్ విత్ ఫీల్డ్ కైనెసిస్. అరే కనీసం వారానికి ఒకసారి ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎంతమంది పని చేశారు, ఇన్ పంచ్ అవుట్ పంచ్ చేశారు, అటెండెన్స్ మార్క్ చేస్తున్నారు లేదు సరే. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉందా అది బయోమెట్రిక్ సిస్టమ్ లో? ఇప్పుడు అందరూ ఏం చెప్తారు, మా బయోమెట్రిక్ సిస్టమ్ లో ప్రాబ్లం ఉందా అని చెప్తారు. ఫేషియల్ కదా, ఫేషియల్ అటెండెన్స్ మొబైల్ తో, ఎవరు మొబైల్ ఆర్డర్ చేసుకోవచ్చు కదా. సత్యసాయి సార్, చెప్పండి సార్. మంటే